Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ లాంటి వ్యక్తి చంద్రబాబుకు ఎప్పుడూ తగలలేదా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు రాజకీయంగా తలపండినవారు. జీవితంలో కూడా ముప్పాతిక జీవితాన్ని ఆస్వాదించినవారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. 3 సార్లు సీఎంగా, మరో 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట ఒకటే, తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు అని. అలాంటి వ్యక్తిని తాను ఎప్పుడూ ఊహించలేదని. చంద్రబాబు రాజకీయ విమర్శలుగా దీనిని చూడాలా, లేక జగన్ అందరి రాజకీయ నాయకుల మాదిరి లాంటి వారు కారా అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇక్కడ ఒక విషయంలో చంద్రబాబుతో ఏకీభవించాల్సిందే. ఎలాగంటే జగన్ లాంటి పొలిటీషియన్ని మాత్రం కేవలం చంద్రబాబు మాత్రమే కాదు, ఏపీ మాత్రమే కాదు, దేశం కూడా చూడలేదని. చంద్రబాబు నెగటివ్ అప్రోచ్లో చెబితే వైసీపీ నేతలు పాజిటివ్ అప్రోచ్లో మా అధినేత లాంటి వారు ఎవరూ లేరు, ఆయన రేర్ పొలిటికల్ పర్సనాలిటీ అని గొప్పగా చెబుతారు. ఎవరు ఏం చెప్పినా ఎలా చెప్పినా న్యూట్రల్ పర్సన్స్ కూడా పాలిటిక్స్లో జగన్ వేరే తీరు అని అంగీకరిస్తారు. అది ఎలా అంటే ఆయనకు పట్టుదల ఎక్కువ, పట్టు మాత్రమే తెలుసు అని అంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు పట్టు విడుపు రెండూ అనుసరిస్తారు. రాజకీయం అంటేనే టఫ్ జాబ్, అందులో ఎప్పుడూ విజయాలు రావు, అపజయాలు కూడా వస్తాయి, అనుకున్నది కూడా జరిగిన సందర్భాలు ఉండవచ్చు లేకపోవచ్చు, అప్పుడు విడుపు మార్గం అవసరమని అంటారు. వైఎస్ జగన్ తండ్రి మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్లో పట్టు విడుపు కూడా ఉన్నాయి. తెలుగు రాజకీయాల గురించే మాట్లాడుకుంటే రాష్ట్రాన్ని పాలించిన సీఎంలందరికీ ఈ పట్టు విడుపు సూత్రాలు బాగా తెలుసు. జగన్ మాత్రం అలా కాదు, తాను అనుకున్నది చేసుకుంటూ పోతారని అంటారు. అందులో పరాజయం పలుమార్లు వికరించినా ఆయన వెనక్కి తగ్గరు. ఆయనకు గుండె ధైర్యం కూడా ఎక్కువే అంటారు. అందుకే ఆయన సాధారణ రాజకీయ నాయకుల జాబితాలో ఉండరు. ఆయనకు ఆ పోలికలు నప్పవు. ఆయన సీఎంగా 5 ఏళ్ల పాలన తీసుకుంటే విపక్షాన్ని ముప్పతిప్పలు పెట్టారు అని వారంటారు. తప్పు చేస్తే ఎవరైనా ఇంతే అన్నది వైసీపీ అధినేత నుంచి వచ్చే జవాబు. ఎంత దాకా అయినా అంటూ ముందుకు సాగే ఈ దూకుడే ఇప్పుడు ఏపీలో విపక్షం మొత్తాన్ని ఏకం చేసింది. చంద్రబాబు అరెస్ట్ దానికి పరాకాష్ఠ అని చెబుతారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ ఏదో సభలో అన్నట్లుగా చంద్రబాబు లాంటి వారికే అరెస్టులు అనివార్యమైతే మిగిలిన వారి సంగతి ఏంటి అన్నదే విపక్ష శిబిరం ఆందోళన, భయం. ఇక అధికారంలో ఎవరు ఉన్నా విపక్షంతో రాజీలు సయోధ్యలు ఉంటాయి. వారు వీరు ఎక్కడో ఒకచోట సహకరించుకుంటారు, రాజకీయాన్ని అలాగే చూస్తారు, తమదాకా రానియరు. కానీ జగన్ అలా కాదు, విపక్షాన్ని ఆమడ దూరంలోనే ఉంచారు. అందుకే చంద్రబాబు అంటున్న మాట ఇలాంటి నేతను ఎక్కడా చూడలేదని. జగన్ది ముక్కుసూటితనం, ఆయన తాను నమ్మింది చేస్తారు, అది రాజకీయాలలో ఎక్కువసార్లు సరిపడదు. కానీ జగన్ మాత్రం అదే తన మార్గం అంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే ఆయన రాజకీయ నాయకులకు కొత్తగా కనిపిస్తున్నారు. జగన్ లాంటి వారిని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు విమర్శనాత్మకంగా అన్నా అలాంటి పట్టుదల కలిగిన నేత కూడా కావాల్సిన అవసరం ఉందని అనేవారు ఉన్నారు. వైసీపీ వారైతే జగన్దే కరెక్ట్ అని కూడా అంటారు. కానీ సగటు రాజకీయ నేతలకు జగన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే ఉంటారు. విపక్షాలు అది ఒప్పుకోలేక సైకో అని అంటాయి. తాను జగన్ని సైకో అని ముందుగా పిలుస్తానని చంద్రబాబు అంటున్నారు. రాజకీయంగా జగన్ రూట్ అది, ఆయన పంధా నయా ట్రెండ్. చంద్రబాబు ఎర్లీ 70s పాలిటిక్స్ను చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు తరం జగన్ వైఖరిని ఇష్టపడుతున్నారు అన్నది వైసీపీ నేతలు చెప్పే మాట. చంద్రబాబు జగన్ లాంటి వారిని చూడలేదంటే అది ఆయనకు జగన్కి ఉన్న జనరేషన్ గ్యాప్ అని కూడా అంటున్నారు. జగన్ కోణం జనం కోణమని, సైకో అన్నది విపక్షం ఎలా పిలిచినా జనం మెప్పుదలే జగన్కి కొలమానమని వైసీపీ నేతలు చెబుతారు.